అథ్లెటిక్స్. వైసీపీ అధినేత జగన్ కు శత్రువులు ఎక్కడో లేరు, తన ఇంట్లోనే ఉన్నారు. అన్నకు కట్టప్పలా తయారయ్యారు షర్మిల. ఛాన్స్ దొరికితే చాలు, కత్తిపోటు లాంటి మాటలు దూస్తున్నారు. సోదరుడు జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తుంటే షర్మిల టక్కున వరద నీటిలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీలో ధర్నా అంటే ఫస్ట్ అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలని చురకలంటిచ్చారు. అలా జగన్ ఎక్కడ ప్రత్యక్షమైతే పోటీగా తాను స్క్రీన్ పై కనిపించి హడావిడి చేస్తున్నారు షర్మిల. మాటల తూటాలు. జగన్ ఢిల్లీలో ధర్నాకు దీటుగా షర్మిల వరదలో నిరసన. మీడియాను తన వైపుకు తిప్పుకున్న షర్మిల వైసీపీ ఓటు బ్యాంక్ కు గండి కొట్టడమే లక్ష్యంగా ముందుకు షర్మిల. చెల్లెల రాజకీయం రసవత్రంగా ముందుకు సాగుతుంది. వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల మధ్య ప్రత్యక్షంగానే రాజకీయ పోరు ముదిరింది. ఎన్నికల ముందు నుంచి జరుగుతున్న షర్మిల యాంటీ జగన్ రాజకీయం ఎన్నికల తర్వాత, వైసీపీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా కొనసాగుతుంది. వాస్తవానికి ఒక పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఇక్కడ వైసీపీని ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుందంటే ఆ పార్టీకి 40% ఓటు బ్యాంకు రావడమే కారణంగా తెలుస్తుంది. ఇంత పెద్ద ఓటు బ్యాంకు ఉన్నందుకే ఆ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే వైసీపీని షర్మిల టార్గెట్ చేస్తున్నారనే వాదన వినిపిస్తుంది. ఢిల్లీలో ధర్నా చేస్తానని జగన్ ప్రకటించగానే మీడియా ముందుకు వచ్చిన షర్మిల అనూహ్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఎందుకు చేయలేదన్నారు. రాష్ట్రంలో హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదని నిలదీశారు. ప్రత్యేక హోదా కోసం, పోలవరం ప్రాజెక్ట్ కోసం ఎందుకు ధర్నా చేయలేదన్నారు. ఏది విత్తుతారో అదే కోస్తారు అని అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు, గొడ్డలి రాజకీయాలు చేశారు, హత్య చేయించిన వాళ్లతో భుజాలు రాసుకుని తిరిగారు, సొంత చెల్లెళ్లకే వెన్నుపోటు పొడిచారు. 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బీజేపీ పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా? ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు? 5 సంవత్సరాల మీద అధికారంలో ఉన్నారు కదా, మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు? ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా. ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు, రాజధాని గురించి అని చెప్పి 3 రాజధానులను కన్ఫ్యూజ్ చేశారు. ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు. విశాఖ స్టీల్ మన రాష్ట్రానికే తలమానికమైన, అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారట. మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్లి మీరు ధర్నా చేస్తున్నారే, మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక ఇప్పుడు జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. ధర్నాకు తన పరివారంతో పాటు కలిసి వచ్చిన పార్టీలు, నాయకులను కూడా ఆహ్వానించారు. ఇదొక పక్క సాగుతుండగానే దీనికి సంబంధించిన వార్తలు వస్తున్న సమయంలోనే షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేశారు. నేరుగా వరద ప్రభావిత ప్రాంతాలైన పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుని అక్కడి మోకాలు లోతు నీటిలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి జగన్ ధర్నాను ప్రచారం చేస్తున్న మీడియా ఒక్కసారిగా షర్మిల వైపు కెమెరాలు తిప్పేసింది. ఆమె కోరుకున్నది కూడా ఇదే. జగన్ ధర్నాకు కౌంటర్ గానే షర్మిల నిరసన వ్యక్తం చేశారనేది వాస్తవం. లేకపోతే ఆయా ప్రాంతాలు నీట మునిగి రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టి కూడా 3 రోజులైపోయింది. మరి ఈ 3 రోజుల్లో ఆయా ప్రాంతాల వైపు కన్నెత్తి కూడా చూడని షర్మిల ఇప్పటికిప్పుడు వాటిపై ప్రేమ కురిపించడం, అక్కడకు వెళ్లి కూడా జగన్ ను టార్గెట్ చేయడం వంటివి చూస్తే ఆమె వ్యక్తిగత ఎజెండానే స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఏదేమైనా రైతుల కోసం నడుములోతు నీటిలో మహిళా నాయకురాలు నిరసన వ్యక్తం చేశారు కాబట్టి మార్కులైతే పడుతున్నాయి.